కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మన భూమిని ఒక గ్రహం సైజులో ఉన్నంత ఆస్ట్రాయిడ్ బలంగా తాకడం వలన కొంత భాగం వేరై ఒక గ్రహంలా ఏర్పడింది. అది ఇప్పుడు మన భూమికి ఉపగ్రహంలా ఉంటూ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా ఆ ఉపగ్రహం వేరు కావడం వల్లనే మన భూమిపైన జీవం మరి వాతావరణం ఏర్పడింది. మరి ఉపగ్రహం ఏమిటో తెలుసా? అదే మన చంద్రుడు. దీనినే మన భూమికి నాచురల్ శాటిలైట్ అంటారు. మరి చంద్రుడి గురించి మనకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఒకటవ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి, భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒకరోజు సమయం పడితే అదే చంద్రుడిలో మాత్రం తన చుట్టూ తాను తిరగడానికి ఒక నెల సమయం పడుతుంది. అండ్ రెండవది, చంద్రుడు కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం మన భూమి నుంచి 20,000 నుండి 40,000 కిలోమీటర్ల వరకు దూరం ఉంటే, అలా ఇప్పటి వరకు వాటి మధ్య డిస్టెన్స్ 384,400 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో దీన్ని బట్టి రానున్న కొన్ని వేల సంవత్సరాల తర్వాత మన భూమి నుండి చంద్రుడు దూరం అవుతూ సూర్యుని చుట్టూ ఒక గ్రహంలో తిరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ మూడవది, చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి మరియు భూమి చుట్టూ తిరగడానికి ఒకే సమయం పడుతుంది. ఈ కారణం వల్ల భూమిపై ఉన్న మనుషులకు చంద్రుడి ఒకే ముఖం కనిపిస్తుంది, అవతల వైపుది కనబడదు. దీనినే టైడల్ లాగింగ్ అంటారు. అండ్ నాలుగవది, చంద్రుడి డెన్సిటీ భూమి డెన్సిటీలో 1/6 వంతు ఉంటుంది. అందువల్ల భూమిపైన ఉన్న 60 కేజీల ఒక ఆబ్జెక్ట్ చంద్రుడిపై మాత్రం 10 కేజీలు మాత్రమే ఉంటుంది. అండ్ చంద్రుడి గరిష్ట ఉష్ణోగ్రత 120 డిగ్రీల సెల్సియస్ ఉంటే, కనిష్ట ఉష్ణోగ్రత మాత్రం -173 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అండ్ ఐదవది, మొట్టమొదటిసారిగా 1959 సెప్టెంబర్ 14వ తేదీన రష్యా లూనా 2 అనే స్పేస్ క్రాఫ్ట్ని చంద్రుడిపైకి పంపింది. అండ్ అలాగే ఇప్పటి వరకు చంద్రుడిపైన అడుగుపెట్టిన వారు 12 మంది. అండ్ ఆరవది, మీకు తెలుసా ఒకే నెలలో 2 పౌర్ణమిలు వస్తే రెండోదాన్ని బ్లూ మూన్ అని పిలుస్తారని? ఒకవేళ చంద్రుడు కనుక లేకపోతే మనకు ఒక రోజుకి 6 గంటలు మాత్రమే ఉంటాయి. అలాగే సూర్యుడు చందమామ కంటే 400 రెట్లు పెద్దగా ఉంటాడు. అండ్ ఏడవ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి, చందమామని చూసి మనమంతా గుండ్రంగా ఉందని అనుకుంటాం, కానీ చంద్రుడు కోడిగుడ్డు ఆకారంలో ఉంటాడు. కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, న్యూ మూన్ సమయంలో మనుషులు మంచి నిద్రపోతారట. అండ్ అలాగే ఫుల్ మూన్ సమయంలో నిద్ర సరిగా పట్టదట. అండ్ లాస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి, చంద్రుడిపై ఇప్పటి వరకు 6 జెండాలను ఎగురవేశారు. ప్రజెంట్ ఈ జెండాలన్నీ సూర్యుడు రేడియేషన్ ద్వారా అవి తెల్లగా మారిపోయాయి. అండ్ మూన్ పైన హైస్పీడ్ ఇంటర్నెట్ ఉంటుందట. అలాగే జూపిటర్కి 67, సాటర్న్కి 62, నెప్ట్యూన్కి 27, మార్స్కి 2 చందమామలు ఉంటే, మన భూమికి మాత్రం కేవలం ఒకే ఒక చందమామ ఉంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇవి నాకు తెలిసిన చంద్రుని యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇంకా మీకు తెలిసినవి ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.